నాది టిఎన్ఆర్ కామెంట్ పెడతాను అశ్వత్థామకి, అప్పటిదాకా వెయిట్ చేయండి. ఓకేనా? చెప్పండి. చాలా బాగుంది, చాలా బాగుంది. డెఫినెట్ గా హిట్ సినిమా. నాగేశ్వరి ప్రొడ్యూసర్ గా ఇటు డైరెక్ట్, మూవీ కాన్సెప్ట్ రైటర్ గా హిట్ అయినా? యా, డెఫినెట్ డెఫినెట్ గా ఇది చెప్తున్నాను. ఫ్రెష్ గా ఫీల్ అయినా బ్లాక్ క్లైమాక్స్ లో ఏదైతే బ్లాక్ ఉందో అది చాలా బాగుంది. ఒక రాక్షసు సినిమాలో మనం ఎట్లయితే ఫ్రెష్ గా ఫీల్ అయ్యామో అంత ఫ్రెష్ గా ఉంది. డెఫినెట్ గా నాగేశ్వర మేరీన్ చాలా అందంగా ఉంది ఈ సినిమాలో. నాకు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం. అండ్ నాగేశ్వర్ చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అందరూ ఫ్రెష్ ఆర్టిస్టులు ఉన్నారు, కొత్తగా ముసలాయన కావచ్చు, అందరు ఫ్రెష్ ఫీలింగ్ కలిగింది సినిమాలో. థ్యాంక్ యూ. అండ్ మ్యూజిక్ అదే చెప్పబోతున్నా, మ్యూజిక్ చాలా బాగుంది, 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 చాలా బాగుంది. కన్ఫర్మ్గా సక్సెస్ అవుద్ది సినిమా. సక్సెసా ఫ్లాప్ అని చెప్పలేను, కానీ మంచి సినిమా. హీరోనా? హీరో రోల్ బాగుంది. తనే కథ చేసుకున్నారు, తనే స్క్రీన్ ప్లే చేసుకున్నట్టున్నారు. ఈ సినిమాకి చాలా బాగా చేసుకున్నారు, చాలా తను తను బాగా ఎలివేట్ చేసుకున్నారు ఈ సినిమా బాగా. ఇంతకుముందు సినిమాలతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా నాగేశ్వరికి మంచి సినిమా. దిస్ ఇస్ ద బెస్ట్ మూవీ ఐ థింక్, నాకు తెలిసి. తెలుసు, కామెడీ కాదు, కామెడీ కాదు, మంచి ఎమోషనల్ రియలిస్టిక్ మూవీ. సొసైటీలో జరిగే ప్రాబ్లం తీసుకున్నారు, చాలా ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సినిమా. థ్యాంక్ యూ.